హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే అమ్మఒడి 4వ విడత 13,000 రూపాయలు అనేది రేపు మధ్యాహ్నం విద్యార్థుల తరాల బ్యాంక్ ఖాతాలకి అయితే జమ చేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వము. ఈ యొక్క డబ్బులు అనేది అందరికీ అయితే జమ చేయట్లేదు, కొంతమందికి మాత్రమే అయితే జమ చేస్తున్నారు. మరి మిగిలిన వాళ్ళందరికీ ఎప్పుడు జమ చేస్తారు? సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. అలాగే మనకు ఈ యొక్క ఈకేవైసీకి సంబంధించి గడువు కూడా అయితే పెంపు చేయడం జరిగిందనమాట, వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా అయితే తెలుసుకుందాము. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ లేక అయితే వెళ్ళిపోదాము. సో మొదటగా మనకు అమ్మఒడి 2023 4వ విడత కింద 13,000 రూపాయలు అనేది అయితే రేపు మధ్యాహ్నం 12 గంటల కంటే జూన్ 28వ తేదీ బుధవారం మధ్యాహ్నం 12 గంటల పైన అయితే కనుక డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుందన్నమాట. ఇది అందరికీ అయితే జమ చేయట్లేదు, సో కొద్ది మందికి మాత్రమే జమ అయితే చేస్తున్నారు. మనకు పార్వతీపురం జిల్లా కురుపాం నుంచి అయితే కనుక ఈ పథకానికి సంబంధించిన నిధులు అయితే విడుదల చేస్తున్నారు. దాదాపుగా 44 లక్షల మంది విద్యార్థుల తరాల బ్యాంక్ ఖాతాల్లోకి 6,500 కోట్లు అయితే కనుక విడుదల చేయడం జరుగుతుంది. సో రేపటి రోజున కొద్ది మందికి మాత్రమే జమ చేస్తున్నాము అని చెప్పారు కదా. సో ఎవరికి అంటే కనుక ఇప్పుడు ప్రజెంట్ ఈకేవైసీ అయితే చేయడం జరుగుతుంది అనమాట వాలంటీర్లు. సో జూన్ 27వ తేదీ లోపు ఎవరైతే ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయించుకుంటారు, అంటే ఈ రోజు రాత్రి లోపు ఎవరైతే ఈకేవైసీ అనేది కంప్లీట్ అయింటుందో వాళ్ళకి మాత్రమే రేపటి రోజున డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది అనమాట. ఇక జూన్ 28వ తేదీ తర్వాత ఎవరైతే ఈకేవైసీ చేస్తారో, అంటే ఈకేవైసీ చేయించుకుంటారో వాళ్ళకు జూలై 1వ వారంలో అయితే కనుక మనకు అమ్మఒడి వారోత్సవాలు అయితే ప్రారంభించడం జరుగుతుంది, అప్పుడు డబ్బులు విడుదల చేయడం జరుగుతుంది అనమాట. సో అంటే మనకు బుధవారం రోజున వచ్చేసి 27వ తేదీ లోపు ఈకేవైసీ చేసుకున్న వాళ్ళకి మాత్రమే డబ్బులు అయితే వస్తాయి. తర్వాత 28వ తర్వాత నుంచి ఎవరైతే ఈకేవైసీ చేసుకుంటారో వాళ్ళకి జూలై 1వ తేదీ నుంచి, అంటే మనకి అమ్మఒడి వారోత్సవాలు ప్రారంభించి వారం రోజుల పాటు అయితే చేస్తారు జూలై 7వ తేదీ వరకు, ఆ యొక్క గ్యాప్లో అయితే కనుక ఈ డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుందని అయితే చెప్పడం జరిగిందనమాట. ఇక వీటితో పాటు ఈకేవైసీకి సంబంధించి మనకు గడువు కూడా పెంపు చేశారని చెప్పాను కదా. సో మరొక 3-4 రోజులు అయితే కనుక గడువు అయితే పెంపు చేయడం జరిగింది. సో ఈ రోజు ఎవరన్నా ఉంటే చేపించేసుకోండి, లేదంటే ఇంక రేపటి రోజున ఎవరు చేయరు. మళ్ళీ మనకి 29వ తేదీ నుంచి, అంటే 28వ తేదీ తర్వాత నుంచి అయితే కనుక ఈకేవైసీ అయితే స్టార్ట్ చేస్తారు వాళ్ళందరికీ జూలై 1వ వారంలో అయితే కనుక ఈ యొక్క డబ్బులు అయితే రావడం జరుగుతుంది. సో ఈ పథకానికి సంబంధించి రేపు ఈ పథకం ప్రారంభించిన తర్వాత ఆ యొక్క పేమెంట్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలి, అదేవిధంగా దానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా సరే నేను మన ఛానల్లో తప్పకుండా పోస్ట్ చేస్తాను. అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.